గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రమాద ఘంటికలు తీవ్ర స్థాయికి పెరుగుతున్నాయి. మంచుఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే మంచు కొండ కరిగిపోయింది. దీంతో మొత్తం 10 ఫుట్బాల్ మైదానాలంతా పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. వేలాది ముక్కలుగా పడిపోయి నదిలో కలిసిపోయింది. మంచుకొండ పగిలిపోయిన ధాటికి సముద్రపు లోతుల్లో సునామీ చెలరేగింది. ఆ సమయంలో అక్కడ పరిశోధనలు చేస్తున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని వీడియో తీశారు. మంచుకొండ కరిగిపోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. సముద్ర మట్టానికి 40 మీటర్ల ఎత్తున ఈ మంచుకొండ విడిపోవడంతో 78,000 చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లా చెదురుగా కొట్టుకుపోయింది. దీంతో సముద్ర మట్టం మరింత పెరిగింది. సాధారణంగా మంచు పర్వతం విరిగిపడితే సముద్రపు ఉపరితలంపై అలలు రావడం సహజమే. కానీ అది అంతర్గత సునామీకి దారితీయడంపై పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు అందులోని జీవులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. గత కొన్నేళ్లుగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఇదిలానే కొనసాగితే పెను ప్రమాదాలు జరిగే ముప్పు పొంచి ఉందంటున్నారు పర్యావరణవేత్తలు.